బిగ్ బ్రేకింగ్, లాక్డౌన్ పొడిగిస్తూ ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. May 3 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. అంటే మరొక 19 రోజులు లాక్డౌన్ పొడిగించారు. మొన్నటి వరకు ఇప్పటివరకు 21 రోజులు లాక్డౌన్ కంటిన్యూ అయింది. ఈ 21 రోజులు కాకుండా మరొక 19 రోజులు, అంటే మొత్తం 40 రోజుల పాటు భారతదేశం లాక్డౌన్లో ఉండక తప్పదు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అనేది చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో, కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో మరొక 19 రోజులు ప్రజలందరూ లాక్డౌన్కి పూర్తిగా సహకారం అందించాలి అని కోరారు. ఇప్పటికే చాలామంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లాక్డౌన్ పొడిగించాలి అని కోరిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి విన్నపాన్ని మన్నించి, వాళ్ళ విజ్ఞప్తిని మన్నించి ఈ లాక్డౌన్ కొనసాగించారు అని చెప్పాలి. రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల ఆధారంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దాన్ని అరికట్టాలి అంటే మరికొంత కఠినంగా వ్యవహరించక తప్పదు లాక్డౌన్ విషయంలో అని చెప్పి కీలక నిర్ణయం తీసుకున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు, అలాగే నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఈ లాక్డౌన్ కారణంగా ఎంత కష్టాలు పడుతున్నారో, ఎన్ని నష్టాలు అనుభవిస్తున్నారో అన్నీ తెలియనివి కావు. కానీ ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ లాక్డౌన్ను కొనసాగించక తప్పదు అని చెప్పి దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి అని కూడా ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలను కోరడం కూడా జరిగింది. ఎందుకు అంటే ప్రస్తుతం ఒక పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం, దాని నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ లాక్డౌన్, కాకపోతే ఇక నుంచి మరికొన్ని ఆంక్షలు ఈ లాక్డౌన్లో ఇంక్లూడ్ చేయబోతున్నారా, కొన్ని సడలింపులు ఇవ్వబోతున్నారా, ఏం జరగబోతుంది అనేది 20 తర్వాత తెలిసే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా అప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరొక ప్రసంగం ద్వారా మోడీ తెలియచేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం మరొక 19 రోజులు, అంటే 3 ఆదివారం వరకు ఖచ్చితంగా ఈ లాక్డౌన్ ఇదే విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. కొన్ని కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను దశలవారీగా ఎత్తివేయాలి, సడలింపు ఇవ్వాలి అని కూడా కోరారు. అయితే ఏదైతే రెడ్ జోన్లు, హాట్స్పాట్లు ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో అవన్నిటికీ 1 తర్వాత నుంచి పరిస్థితిని బట్టి వాటికి మినహాయింపు ఇచ్చే ఆలోచనలు కూడా చేస్తున్నాము. ఆ ప్రాంతాలను క్రమక్రమంగా దశల వారీగా సడలించే ఆలోచనలో ఉన్నాము అని కూడా మోడీ గారు చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ లాక్డౌన్ కంటిన్యూ చేస్తారా, ఎత్తేస్తారా, దేశంలో ఎకనామీ పరిస్థితి ఏంటి, ఆర్థిక మాంద్యం కుప్పకూలిపోతుంది, రకరకాల ఆర్థికవేత్తలు చేసిన విశ్లేషణలు అన్నింటి మీద కూడా సింపుల్గా మోడీ సమాధానం చెప్పడం జరిగింది. వాటి అన్నింటినీ ఆయన స్వాగతించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతున్న పరిస్థితి కూడా ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో లాక్డౌన్ కొనసాగింపు తప్ప వేరే దారి లేదు, ఖచ్చితంగా లాక్డౌన్ కొనసాగించాల్సిందే. ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా దెబ్బతిన్నా సరే ప్రాణాలు కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలి అంటే ఈ లాక్డౌన్ మరొక 19 రోజులు ఖచ్చితంగా అందరూ పాటించి తీరాలి, లాక్డౌన్కు పూర్తిగా ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలి అని చెప్పి కోరారు. అంటే ఇప్పటివరకు 21 రోజులు లాక్డౌన్ కంటిన్యూ అయింది. ఈ 21 రోజులతో పాటు మరొక 19 రోజులు ఖచ్చితంగా లాక్డౌన్ కంటిన్యూ చేయాలి. ప్రజలందరూ 3 వరకు లాక్డౌన్లో ఉండాల్సిందే. ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి అస్సలు లేదు. రోజురోజుకి సీన్ మారుతోంది, రోజురోజుకి పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతోంది, సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మరొక 19 రోజులు, అంటే టోటల్గా దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ ఈ 19 రోజులతో కలిపి మొత్తం 40 రోజులు, 40 రోజుల పాటు దేశమంతా లాక్డౌన్లో ఉండాల్సిన పరిస్థితి. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, రాష్ట్రాల్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది వేచి చూడాలి. మొత్తానికి అధికారిక ప్రకటన అయితే వచ్చేసింది, లాక్డౌన్ 3 వరకు దేశవ్యాప్తంగా కొనసాగించాల్సిందే. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సహకరించాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.